ఏపీలో రాజకీయ వేటి రగిల్చిన కాకినాడ కార్పొరేషన్ పై టీడీపీ జెండా ఎగిరింది. మూడు దశాబ్దాల తరువాత కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ని సైకిల్ దక్కించుకుంది. 32 స్థానాలు సాధించిన టీడీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోగా నంద్యాల తరువాత మరో పెద్ద ఓటమితో ప్రతిపక్ష వైసీపీ డీలా పడింది. హోరాహోరీ పోరులో నంద్యాల అసెంబ్లీని దక్కించుకున్న టీడీపీ కాకినాడలోనూ సత్తా చాటింది. తిరుగులేని ఆధిక్యంతో మున్సిపల్ కార్పొరేషన్ ను సొంతం చేసుకుంది. 50 స్థానాలున్న కార్పొరేషన్ లో 48 స్థానాలకు ఎన్నికలు జరగ్గా అందులో 32 చోట్ల టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఇక టీడీపీ మిత్రపక్షం బీజేపీ 9 స్థానాల్లో పోటీ చేయగా మూడింటిలో విజయం సాధించింది. అన్ని చోట్ల పోటీ చేసిన వైసీపీ 10 స్థానాల గెలుపుతో సరిపెట్టుకుంది. బీజేపీతో పొత్తు కారణంగా టికెట్లు దక్కక రెబల్స్ గా మారిన ముగ్గురు టీడీపీ నేతలు కూడా విజయం సాధించారు. వీరంతా బీజేపీ అభ్యర్థులపైనే గెలవడం విశేషం. ఈ మూడు చోట్ల కూడా బీజేపీ మూడో స్థానంతోనే సరిపెట్టుకుంది. ఇక కాంగ్రెస్ కాకినాడలో కూడా బోణి కొట్టలేకపోయింది. కౌంటింగ్ ప్రారంభమైన దగ్గర నుంచి హవా అంతా టీడీపీదే. ప్రతి రౌండ్ లోనూ ఆధిక్యం ఆ పార్టీదే. మూడో రౌండ్ లో మాత్రమే కాస్త వైసీపీ అభ్యర్థులు పోటీ ఇచ్చారు. ముప్పై ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టీడీపీ కాకినాడలో పాక వేసింది. 22వ డివిజన్లో టీడీపీ ఎమ్మెల్యే కొండబాబు సోదరుడి కొడుకు పరాజయం పాలయ్యారు. ఇక 9వ వార్డులో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాలకొండయ్య ఓడిపోయారు. అటు నంద్యాల ఇటు కాకినాడ డబుల్ బొనాన్జాతో టీడీపీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. అమరావతిలోనూ టీడీపీ శ్రేణులు ఆనందంలో మునిగిపోయాయి. నేతలు మిఠాయిలు పంచుకున్నారు. తన నివాసంలో సీఎం చంద్రబాబు కేక్ కట్ చేశారు. గెలుపుకు కృషి చేసిన ప్రతి ఒక్కరిని చంద్రబాబు అభినందించారు. టీడీపీని గెలిపించిన కాకినాడ ప్రజలకు సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవాలన్న కొందరి ప్రయత్నాలను ప్రజలు పట్టించుకోలేదన్నారు. ఏ ధర మాకు సరైన లీడర్ దొరకుండడు, దాన్ని మేమైనా బంధం చేయాలి. అదర్వైజ్ రియాక్షన్ ఇస్ యూనిఫామ్. దాన్ని ఏ విధంగా లాజికల్ తీసుకుపోవాలనో 4-5 పెట్టుకున్నాం. 4-5 డిస్కస్ చేసుకొని అక్కడి నుంచి ఒక ఎల్లో బుక్ ఒకటి తయారు చేస్తున్నాం. నంద్యాల కాకినాడ మోడల్ ఫార్ పోలింగ్. అదే మరి పబ్లిక్ మేనేజ్మెంట్, పొలిటికల్ మేనేజ్మెంట్ అండ్ ఆల్సో పోల్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా ఉండేట్టుగా, ఎందుకంటే దిస్ ఈజ్ ది నీడ్ ఆఫ్ ది అవర్. ఎలక్షన్లో గెలవడం కూడా చాలా ముఖ్యం. అప్పుడే స్టెబిలిటీ వస్తుంది, సుస్థిరత వస్తుంది. అభివృద్ధి సంక్షేమానికే ఓటర్లు పట్టం కట్టారని మంత్రులు వ్యాఖ్యానించారు. వైసీపీ త్వరలోనే కనుమరుగవుతోందని జోస్యం చెప్పారు. కాపులు టీడీపీ వైపే ఉన్నట్లు మరోసారి రుజువైందన్నారు టీడీపీ నేతలు. కాకినాడలో మెజారిటీ ఉండేది కాపులు. ముద్రగడ పద్మనాభం గారు, కాపులు నా వైపు ఉండారు, తెలుగుదేశానికి వ్యతిరేకం 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 అని రచ్చ చేస్తున్నాడు. ఈరోజు కాకినాడలో ప్రజలందరూ, కాపులందరూ తెలుగుదేశం కోటేశారు. ఇప్పటికైనా ముద్రగడ పద్మనాభం, కాపులు ఎవరి పక్కన ఉండారో ఆయన కళ్ళు తెరుచుకొని చూసుకొని జాగ్రత్తగా ఉంటే ప్రజలు క్షమిస్తారు. లేకంటే ప్రజలు జగన్మోహనుడితో పాటు ఆయన కూడా క్షమించరు. మొన్న నంద్యాల, ఇప్పుడు కాకినాడ కార్పొరేషన్ గెలుపుతో టీడీపీ కార్యకర్తలు ఫుల్ జోష్లో ఉంటే వైసీపీ కార్యకర్తలు మాత్రం డబుల్ స్ట్రోక్తో నిరాశలో కూరుకుపోయారు. తెలంగాణలో అభివృద్ధిని అడ్డుకుంటున్నారని టీఆర్ఎస్ నేతల ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ కర్ణాటక నుంచి కీలక హామీలు తీసుకుంది. కర్ణాటక సీఎం సిద్దరామయ్యను కలిసిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు నీళ్లు వదలాలని కోరారు. తాగునీటి కోసం కొంతమేర నీటి విడుదలకు సిద్దరామయ్య ఒప్పుకోవడంతో టీ కాంగ్రెస్ ఊపిరి పీల్చుకుంది.